నమస్తే వెల్కమ్ టు సుమన్టీ వినోక్న శిరోమణి త్రిసహస్ర నాగశిల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ ఆచార్య జంగాల గురుజీ మనతో ఉన్నారు ప్రత్యేకించి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై రెండు అనగా ఈ పక్షి ఫలంలో పదిహేను రోజులు మరి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలని పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా గురుగారు ప్రత్యేకించి సింహరాశి వర్గ విధంగా ఉండబోతుంది వారు పాటించవలసిన పరిహారాలు ఓం గ్రహదేవాయ నమ గ్రహం మూలం సర్వం జగత్తు మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ సర్వ మానవాళి సుఖంగా సౌఖ్యంగా భోగంగా భాగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా జీవిత గమ్యాన్ని ముందుకు తీసుకొని పోవాలని ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి మనం నిద్రించు వరకు కూడా ఎన్నెన్నో రకాలైనటువంటి మన వృత్తి ధర్మంగా చేస్తూనే ఉంటాం అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు పరిపరిచారాయణ కార్యక్రమాలు కావచ్చు ఇన్ని చేస్తున్నా కొంతమంది మాత్రమే లబ్ధి పొంది సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతున్నారు చాలామంది కూడాను తెలియనటువంటి నష్టాలు కష్టాలు మానసిక ఇబ్బందులు ఎన్నో అవరోధాలు అది వివాహ విషయం అనుకోండి దాంపత్య విషయం అనుకోండి వ్యాపార విషయాలనుకోండి దీంట్లో ఇలా ఇబ్బంది పట్టడం అనేది జరుగుతూ ఉన్నదా లేదా అనే ప్రశ్న మీకు మీరే వేసుకోండి ఉన్నది అని నేను చెప్తున్నాను ఉన్నదా లేదా అనే ప్రశ్న మీరే వేసుకొని ఇలా ఎందుకు జరుగుతున్నది అనే ఒక్క తర్వాత మీకు మీకు ఆలోచన చేస్తే అప్పుడే తెలుస్తుంది గ్రహస్థితిని గురించి సర్వులు కూడాను దైవాన్ని పూజిస్తూనే ఉంటారు వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పలువురు దేవతామూర్తులను పూజించవచ్చు పూజించలేనిటువంటి వారు కానివ్వండి పూజించేవారు కానివ్వండి కానీ ఫలితం అనే దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించాలి మనం దైవారాధన చేసినా కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా నిత్యం పూజ చేసేవాళ్ళు ఉన్నారు రకరకాల పూజలు చేసేటువంటి మన భక్తులు ఉంటారు వాళ్ళందరికీ కూడాను సుఖంగా ఉందా ఆనందంగా పొందుతున్నామా అనేది ప్రశ్న మీరు వేసుకోండి అలా ఇబ్బంది జరిగినప్పుడు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు జరగలేదని తెలుసుకున్నప్పుడు గ్రహస్థితి గ్రహస్థితి గ్రహస్థితిని చూసుకోవాలి పూర్వ జన్మ కర్మను అనుభవించి వచ్చిన గ్రహస్థితిని గనక మనం నిర్ధారణ చేసుకొని దాన్ని తెలుసుకొని తద్వారా దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని గనక కనిపెట్టుకొని ఆ యొక్క గ్రహస్థితిని మనం సంపూర్ణంగా కూడా సజ్జేసుకోగలిగితే సంతోషంగా కూడా మీరు ఉండగలుగుతారు అని మీకు నేను తెలియజేస్తూ అలాగే నా భక్తులందరికీ కూడాను శుభం జరగాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మా ఈ యొక్క పక్ష ఫలములు అంటారు అంటే అమావాస్య నుంచి పూర్ణమి వరకు కూడా ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ పదిహేను రోజులు కూడా వారి యొక్క ఏవైతే పన్నెండు రా ఆ యొక్క రాసులు ఉన్నాయో మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుస్సు మకర కుంభ మీనరాశులని ఈ పన్నెండు రాసుల వారికి కూడా ఆయా గ్రహములైనటువంటి ఆదిత్యాయుజ సోమాయ మంగళ బుధాయుజ గురు శుక్ర శుక్రశనిభ్యస్య రాహు కేతవేనవ నవగ్రహ దేవతలు సంపూర్ణంగా వారికి అనుగ్రహం కలిగించే నిమిత్తార్థం మీ యొక్క జీవిత గమలో ఏ రాశి ఎలా ఉందో తెలియజేసి దాన్ని తగు పరిహారం అందించటారు మీ యొక్క డాక్టర్ సంజాల గురూజీ ఈ పరిహారాన్ని మనస వాచ కర్మణ ఏకాగ్రతగా గనక పాటించుకుంటూ వస్తే ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలతోటి ఆనందమయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఏదైనా విశ్వాసంతో చేయండి విజయం సాధిస్తారు గురువు మీద కానివ్వండి దైవం మీద కానివ్వండి మీరు చేసే పని మీద కానివ్వండి విశ్వాసం లేకుండా చేస్తే పని కాదు అది జరుగుతుందనేటువంటి అనేటువంటి ఒక కాన్ఫిడెంట్గా కూడా చేసుకుని వచ్చినప్పుడు శుభం జరుగుతుంది అలాగే అది జరుగుతుంది కానీ మనము ఓర్గా చూసుకోకుండా మన పరిధిని మనం ఆలోచించుకొని మన పరిధి ఏంటి మనకు ఎంతవరకు లబ్ధి పొందాలి అనేటువంటి చేసినప్పుడు ఆ దైవము ఇటు గ్రహాలు మీకు అనుగ్రహం కలిగిస్తాయి మనకు తెలియనటువంటి అత్యాసకి పైనట్టయితే ఇబ్బంది జరుగుతాయి మనకు మొయ్యగలిగిన బరువునే మనం మొయ్యగలగానే మొయ్యలేని బరువు కోసం మనం ప్రయత్నించడం అనేది వృధా ప్రయాసం అవుతుంది కనుక మనం మోసే బరువును బట్టి దాంట్లో అవరోధం జరుగుతుంటే ఆ అవరోధాన్ని నివృత్తి చేయడానికే ఈ పక్షఫలములు ఈ అమావాస నుండి పూర్ణమృతి చెప్పేటువంటి ఈ విశేష విశిష్టత కలిగినటువంటి ఈ ఏ రాశికి ఆ రాశికి వివరంగా చెప్పి దానికి పరిహారం అందిస్తాను ఆ పరిహారాన్ని పాటించి ఆనందిస్తారని ఆ భక్తులకి ఒక తల సవివరంగా తెలియజేస్తూ ఇక రాశి ఆ రాశిని గురించి వివరాలు మీకు తెలియజేయబోతున్నాను ప్రధానంగా అమ్మాయి ఇప్పుడు సింహరాశి వారి గురించి చూస్తున్నాం సింహరాశి వారికి ఉన్న గ్రహగమనాన్ని కనుక ఒక తలవ ఈ పక్షం రోజులు ఎలా ఉందో వివరించి దానికి పరిహారం ఇద్దాం సింహరాశి అనగానే నక్షత్రం నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిస్తే ఈ యొక్క సింహరాశి అంటారు ఈ సింహరాశి వారికి ఈ పక్షంలో గ్రహ గమనాలు చూసినప్పుడు రాశికి అద్భుతంగా దశమస్థానంలో కుజుడున్నాడంటే వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి అలాగే భూగృహ వ్యాపారాలు కానివ్వండి లేకపోతే స్థలాలు కొని అమ్ముకునే విషయాల్లో కానివ్వండి వివాహ విషయంలో కాని దాంపత్య విషయంలో శుభకరంగా ఉంటుంది ప్రయత్నించండి ప్రయత్నం సాధిస్తారు అలాగే రాశికి నవభాగ్యస్థానంలో రాహు వల్ల కాస్త ధనం దయ్యమే వస్తుంది కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే శుభకరంగా ఉంటుంది ఇకపోతే ఆ యొక్క రాశి వారికి ప్రధానంగా కూడా తృతీయ స్థానంలో కేతు ప్రభావం ఉంటుంది కనుక మిత్రులతోటి సన్నిహితులతోటి కాస్త జాగ్రత్తగా మెరగాల్సిన అవసరం ఉంటుంది అని వాళ్ళని దూరం చేసుకోమని కాదు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శుభకరంగా ఉంటుంది ఇకపోతే రాశికి పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు బుధుడు రవి మహాయోగాన్ని ఇస్తున్నారు రవి వల్ల ఉద్యోగము ప్రమోషను అధికారము ఒక ధైర్యము తోటి పనిచేయగలుగుతారు బుధుడితోటి శక్తి జ్ఞానశక్తి జాయింట్ వ్యాపారాలు అలాగే కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి శుక్రుడితోటి చక్కగా కూడా సినీ రంగము కళారంగము అలాగే కాస్మోటిక్ రంగము గృహలంకార రంగాలు అలాగే కూడా నగరం డ్రా చేసుకోవటం ఇవా ఆ ఇంట్లో ఏదైనా శోభాయమానంగా కూడా లగ్జరీగా ఏదైనా కూడా కార్యక్రమాలు నేర్పించుకోవటం ఫంక్షన్స్ ఇలాంటివి చేసుకునే అవకాశం మెండుగా దండిగా ఉంటున్నది ఇకపోతే రాశికి స్థానంలో శని భగవానుల వల్ల కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు వారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇకపోతే రాశికి స్థానంలో గురువు వల్ల కాస్త ఏం చేయటం కీర్తి ప్రతిష్ట భంగం కలగటం చేసే పనిలో అలసత్వం కలగటం ఇలాంటివి కలిగించే ఉంది దీన్ని బట్టి మనం సింహరాశి వారు చూసినప్పుడు అరవై రెండు శాతం శుభం జరుగుతుంటే ముప్పై ఎనిమిది శాతం ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే గురువు రాహువు కేతు యొక్క అనుగ్రహం సాధించుకోవాలి గురువు అష్టమస్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇవ్వడు కనుక గురువు అనుగ్రహం సాధించుకొని రాహు నవభాగ్యస్థానంలో ఉన్నాడు తృతీయ స్థానంలో కేతువు ఉన్నాడు కనుక వీటి అనుగ్రహాన్ని కనుక మనం సాధించగలిగితే ఈ పక్షం రోజుల్లో కూడా ఈ సింహరాశి వారికి కూడాను శుభం జరుగుతుంది శుభం జరగాలంటే ఈ అనుగ్రహం కావాలి ఇకపోతే మిగతా ఉన్నటువంటి కుజుడు కానివ్వండి చంద్రుడు కానివ్వండి రవి కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి వాళ్ళ అనుగ్రహం సంపూర్ణం ఉంది ఆ అనుగ్రహం వాళ్ళు ఎంతవరకు ఇచ్చారు నేను చెప్పినట్టుగా అరవై రెండు శాతం ఉంటారు ముప్పై రెండు శాతం ఎందువలన గురుబలం తగ్గింది కాబట్టి గురువు రాహు కేతు అనుగ్రహం సాధిస్తే ముప్పై రెండు శాతంలో కూడా మనం విజయం సాధించి ముందు పోయేదానికి అవకాశం మెండుగా దండిగా వస్తుంది కనుక చక్కగా కూడాను మా భక్తకోటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పక్షం రోజు హృదయం నుంచి స్నానం చేసి సూర్యభగవాన్ ముందు నుంచుని సూర్యభగవాన్ నమస్కారం చేసుకుని ఇష్టదైవాన్ని కులదైవాలు తరదులను అత్తమాను గురువుకి నమస్కారం చేసుకునే అనంతరం చక్కగాని బియ్యం బియ్యం చేతపెట్టి సూర్యభగవాన్ చూపించి పక్షుగా ఆహారం చేయండి ఈ పక్షం రోజులు కూడా సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు మీకు మీరే సాధించుకునే ప్రయత్నం చేయించండి మీకు మీరు చేయండి విజయం సాధిస్తారు మీకు మీరు చేయండి మీ విజయం సాధిస్తారు ఇదే మీ డాక్టర్ సంజాల గురువు ఎప్పుడు చెప్పినా కూడా ఇలా చేస్తుంటారని మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ సింహరాశి వారికి ఆ యొక్క సూర్య భగవాను అనుగ్రహం మీద చక్కగా కూడాను సంపూర్ణమైన సర్వదేవతల అనుగ్రహం కలుగ్గాక ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశికి ఈ పరిహారాన్ని మనసా వాచ కర్మన ఏకాగ్రతగా మీరు పాడించినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పక్షం రోజులు కూడా శుభం చేయడానికి అవకాశం వస్తుంది అలాగే భక్తులందరికీ కూడా మనవి చేస్తున్న ఎవ్వరు కూడాను మీరు చెయ్యింది మీకు ఏది రాదు గుర్తుపెట్టుకోండి మీరు చెయ్యింది మీకు ఏదీ రాదు మీ జీవితం మీ చేతిలో ఉంటుంది మీ యోగం మీ చేతిలో ఉంటుంది మీ అవయోగం కూడా మీ చేతిలో ఉంటుంది ఆ అవయోగాన్నించి యోగంగా మార్చుకునే పద్ధతిలోనే ఈ పక్షఫలాలు మాసఫలాలు మీ డాక్టర్ సంధ్యాల గురుజీ మీకు అందిస్తుంటారు దాన్ని మీరు సవివరంగా చూసి ఆ పరిహారాన్ని కనుక మీరు పాటించుకుంటూ వస్తే ఎనలేనని శక్తిని సామర్థ్యాన్ని మీరే అందుబాటులోకి తెచ్చుకోగలుగుతారు అది మీరు చేయగలగాల చేస్తేనే వస్తుంది చేయకుండా ఊరక మేము చెప్పేశాము మీకు ఏదో అయిపోతుంది లేదు రేపు పొద్దున్న ల్యాటరీ తగులుతుంది ఎల్లుళ్ళ పొద్దున మీకు ఏదో యోగం పడుతుంది ఆ రాశికి పది సంవత్సరాలు తిరుగులేదు ఈ రాశికి ఇరవై సంవత్సరాలు తిరుగులేదు ఈ రాశికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఏది మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుంది ఇలాంటి విషయాలు విని మీరు కూడాను ఏదో జరిగిపోతుంది కావాలనేటువంటి ఆకాంక్షలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మనకు ఇబ్బంది జరుగుతుంది అంటే కాకుండా సవివరంగా తెలుసుకొని ఆ పద్ధతిని మనం సరిగా కనుక పాటించినతే యోగం వస్తుంది ఏదైనా మనం తింటేనే ఆకలి తీరుతుంది దేహానికి ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని సరిపోయేటప్పుడు ఔషధం వాడితేనే ఆ మల్లా యథాప్రకారంగా దేహం అనేది ముందుకెళ్తుంది అంతేగాని దాన్ని ఊరక మాటల్లో పెట్టుకొని ఒక పదిహేను రోజుల్లోని జ్వరం తగ్గిపోతుందంటే ఎటువంటి ఔషధం వాడకుండా ఎటువంటి బిల్లలు వాడకుండా పది రోజులు జ్వరం తగ్గుతుంది తగ్గుతుందా తగ్గదు తగ్గకపోగా నీరసం వస్తుంది అలానే ఊరకనే మీకు ఏదో ఫలితాలు చేస్తాయి మీ యోగం పట్టేస్తుందంటే ఎవ్వరికీ పట్టదు అట్లా జరగదు కాక జరగదు కాక జరగదు 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 కాక జరగదు గుర్తుపెట్టుకోండి ఊరక మాటలనుకుంటే ప్రయోజనం లేదు చూడండి మీరు ఇట్లా జరుగుతుంది చెప్పినప్పుడు మీకు జరిగిందా జరగలేదా ఎంతవరకు లబ్ధి వచ్చింది పట్టిందల్లా బంగారం అయ్యిందా లేదా మీరు చేసిన పనులన్నీ అయిపోయినాయా ఇవి మీరు వాస్తవాన్ని గుర్తించండి వాస్తవాన్ని గుర్తించి డాక్టర్ గురుజీ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది అనే అభిప్రాయం మీ మనసా వాచ కర్మణ మీకు కలిగితే ఖచ్చితంగా దీన్ని పాటించాలి లేదు నేను చెప్పింది మీకు అబద్ధంగా మారి చెప్పింది వాస్తవం కాదని మీకు అనిపిస్తే భావించి నన్ను క్షమించండి ఇబ్బంది లేదు ఎందువల్ల మీరు బాగుండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో చేస్తున్నటువంటి ప్రయోగాత్మకమైనటువంటి ఈ యొక్క మాస పనులు పక్ష పనుములు వివరంగా ఇచ్చి దానికి పరిహారం అందిస్తున్నాను పరిహారాన్ని మీరు పాటించాలి కానీ మీరు పాటించుకున్న పరిహారం అనేది రాదు జరగదు కనుక దీన్ని అర్థం చేసుకొని దీంట్లో మీరు భాగస్వాములై దాంట్లో చేసుకుంటూ ఇంకా ఏదైనా జాతక తెలుసుకోవాలి జాతకం తెలుసుకోవాలి జాతకమే జీవితం జీవితమే జాతకం గనక తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష మీలో కలిగితే కింద వస్తున్న నెంబర్లో వారిని సంప్రదిస్తే డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడొచ్చు లేదా వచ్చి మాట్లాడచ్చు హైదరాబాద్ శ్రీకృకాలో ఉంటాను అప్పుడు కూడా ఉంగోలు వస్తాను అప్పుడు కూడా నెల్లూరు వస్తాను ఎక్కడికి వచ్చినా రాలేకపోయినా మీరు ఫోన్ ద్వారా తెలుసుకొని సర్వ విషయాలు కూడా మీరు మాట్లాడొచ్చని నా భక్త కోటికి ఒక తర్వా వినయపూర్వకంగా విధేయపూర్వకంగా మీకు తెలియజేస్తూ దీన్ని యోచించండి ఆలోచించండి ఆనందించండి విశ్వాసంతో ముందుకు రండి విజయాన్ని సాధించండి సాధిస్తారనేదే నాకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం మీ అందరి మీద గురువు చెప్పిన మాటల్లో మీరు దాన్ని పరిశీలన చేసుకోవాలి కేవలం చెప్పాను మీరు నమ్మాల్సిన అవసరం లే వాస్తవాలు గుర్తించండి వాస్తవాన్ని వెళ్ళండి ఏదో లబ్ధిచ్చేస్తుంది అనేటువంటి నుంచి బయటికి రండి మనం చేసే ఆనందాన్ని పొందండి ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఇంకో తరం మా భక్తులకు తెలియజేస్తూ పెద్దలందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ పిల్లలందరూ కూడాను మీరు కృషితో నాస్తి దుర్భిక్షంగా చేస్తూ ఉండండి ఇవి చేస్తూ చేస్తూ ఉండండి మీ యొక్క కృషి ఫలించాలని సాక్షాత్ గ్రహదేవతని ప్రార్థిస్తున్నా ధన్యవాదాలు గురువుగారు సో ప్రత్యేకించి ఈ రాశి పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే నాగశీల ప్రతిష్టలు చేయించుకోవాలన్నా హోమాలు చేయించుకోవాలన్నా జాతక రీత్యా గురువుగారిని సంప్రదించాలి అనుకున్న కింద స్కూల్లో తన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ